ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మరొక భారీ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చిన నోటీసును ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా నోటీసులు ఇవ్వాలి అంటూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. ఆ నోటీసులు కూడా రేపు ఇవ్వబోతున్నారు అనేది ప్రివిలేజ్ కమిటీ అధికారికంగా వెల్లడించిన అంశం. అంటే దీనిలో భాగంగానే రేపు అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ఎస్సీసీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపించబోతోంది. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీన హౌస్ అరెస్ట్ ఆర్డర్ పాస్ చేశారు. దాని మీద మంత్రి పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. ఫిబ్రవరి 7న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మీద స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు అనేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన అంశం. అంటే ఎస్సీసీకి నోటీసులు పంపించాలి అనే నిర్ణయం తాజాగా తీసుకున్నారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ పదవిలో ఉన్నా లేకపోయినా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆరోపణల మీద విచారణకు హాజరు కావాల్సిందే అంటూ తేల్చి చెప్పేసింది ప్రివిలేజ్ కమిటీ. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చెప్పి సిఐడి ప్రాథమిక విచారణలో తేలింది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆయన చట్టానికి రాజ్యాంగానికి అతీతుడు కాదు అనేది ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం. అంటే ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నీతి మంత్రులు అయితే విచారణలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అనేది కూడా గోవర్ధన్ రెడ్డి గారు విసిరిన ఒక సవాలు. అంటే సిఐడి ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఆయన మాట్లాడిన అంశాలు ఇవి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో ప్రివిలేజ్ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది నిన్న మొన్నటి వరకు ఒక చర్చనీయాంశంగా మారింది. తాజాగా నోటీసులు పంపించాలి అని ఎప్పుడైతే ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించుకుందో ఆ నోటీసులు కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ప్రధానంగా అండర్లైన్ చేస్తున్న అంశం ఏంటి అంటే, పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా కమిటీ ముందు విచారణకు హాజరు కావాలి అనేది. అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తారు, ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవి విరమణ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇష్యూ ఇంతటితో తేలిపోయినట్టేనా అని అనుకుంటే అందుకు విరుద్ధంగానే ఉంటుంది. పదవిలో ఉన్నా లేకపోయినా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎట్టి పరిస్థితిలో ప్రివిలేజ్ కమిటీ విచారణకు రావాల్సిందే అనేది ఇక్కడ గట్టిగా చెబుతున్నాం. సో మొత్తానికి ఇది ఒక ఊహించిన షాక్ అని చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి పదవి విరమణ చెందుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.